రే ఈ డ్రెస్ తీసుకో, నీకు చాలా బాగుంటుంది. ఈ కలర్ నీకు మ్యాచ్ అవుతుందిరా. అవునా అన్న? అదే తీసుకుంటారన్న. చూడు, అటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకు. మా తాత కూడా అదే పని చేశాడు, కానీ ఏమైంది, ఫెయిల్ అయ్యాడు. నువ్వు కూడా అటువంటి పనులను అసలు చేయకు. అవునా? నేను ప్రయత్నిద్దాం అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కదా ఇంకా ప్రయత్నించలేనన్న. నేను ఆ పని చేయాలనుకున్నాను, కానీ ఓసారి మిమ్మల్ని అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. నేను ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఇంకా చాలా చాలా విషయాల్లో తమ జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోలేక బాధపడేవారు చాలామందే ఉంటారు. వీళ్ళంతా తమ జీవితాన్ని ఇతరుల పాదాల దగ్గర పెట్టి వారు తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళు భాగమై ఏదో విధంగా జీవించేస్తూ ఉంటారు. వీరికి జీవితంలో సొంత వ్యక్తిత్వం, కోరికలు, ఆశలు, ఆశయాలు అసలు ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా వేరే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలతో వీటిని సమాధి చేసేస్తారు. ఇక ఏదో విధంగా ఇతరులపై ఆధారపడి బ్రతుకుతూ మా జీవితం ఇంతే, మేమింక సాధించలేం, ఇక ఏ నిర్ణయం తీసుకోలేమనుకుని బ్రతికేస్తుంటారు. మీరు ఈ కోవలోకి చెందినవారైతే మారండి, మీ జీవితాన్ని మీరు జీవించడం ప్రారంభించండి, మీ నిర్ణయాలను మీరు తీసుకోవడం ప్రారంభించండి. ఎదుటి వారిని సలహా అడగటంలో తప్పులేదు, కానీ ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడటం తప్పు. ఆ తప్పు మీరు చేస్తూ ఉంటే ప్రతిసారి మీ తలను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతుంటే ముందు మీరు మారండి. సొంత నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోండి, మీ జీవితాన్ని మీరు జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీకు స్వేచ్ఛ లభిస్తుంది, మీ జీవితానికి విలువ చేకూరుతుంది. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడితే, ప్రతి విషయానికి ఇతరులను సలహాలు అడుగుతుంటే నష్టపోయేది ఎవరు? జీవితంలో నష్టం కలిగేది ఎవరికి? వాళ్ళు లేకపోతే మీరు పనిచేయలేరా? వాళ్ళు మీ జీవితంలో నిర్ణయం తీసుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరా? గుర్తుపెట్టుకోండి, మీ నిర్ణయం మీరే తీసుకోవాలి, మీ జీవితాన్ని మీరే జీవించాలి, ఇంకొకరు కాదు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎవరో వస్తారు మన కోసం ఏదో చేస్తారని అనుకుంటూ కూర్చుంటే కాస్తంతైనా ముందుకు కదల్లేవు. నీ జీవితంలో నువ్వు చెయ్యాలనుకున్నది ఇంకాస్తంతైనా చెయ్యలేవు. అందుకే ఇకనైనా ఇతరుల మీద అనవసరంగా ఆధారపడడం మానేయి. నీ సొంత వ్యక్తిత్వాన్ని ఇతరుల పాదాల దగ్గర ఎప్పుడు ఎన్నడూ తాకట్టు పెట్టకు. నిర్ణయాలను తీసుకో, సొంత నిర్ణయాలను తీసుకోవడం అలవాటు చేసుకో. నీకు ఎందుకు పనికిరాని అనవసరమైన మొహమాటాన్ని వదిలిపెట్టు. మొదట కష్టంగానే ఉంటుంది, నేను వాళ్ళని అడగకపోతే వాళ్ళు బాధపడతారని నువ్వు అనుకుంటావు, కానీ అదంతా నిజం కాదు. కొంతకాలానికి వాళ్లే అర్థం చేసుకుంటారు నువ్వు నిర్ణయం తీసుకోగలవని, నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవని.